హాయండి, నేను ప్రతీక్. వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. ఏంటి నా అడ్డా చూస్తే ఏదో ఫంక్షన్ చెల్తున్నారా, లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉంది అనుకుంటున్నారా? లేదండి, ఇవాళ నేను చెప్పే కాంబినేషన్ లో ఈ మాత్రం రాయల్నెస్ చాలా అవసరం. సో ఇవాళ నేను చూపించే ఈ డిష్ పేరు వచ్చేసి లవాష్. అరేబియన్ టీ. అరేబియన్ టీ మీకు తెలుసు, వాళ్ళు తాగేటప్పుడు చాలా రాయల్నెస్, చాలా రిచ్నెస్ అనేది ఆ టీలో మీకు కనిపిస్తుంది. దాంతోపాటు లవాష్ లెబనీస్ క్యుజిన్ లో చాలా ఇష్టంగా తినే ఒక డిష్. సో చూద్దాం ఇవాళ ఈ మంచి క్రేజీ కాంబినేషన్. సో ఇవాళ మనం ఈ లవాష్ ఎలా చేయాలో చాలా సింపుల్ వేలో చూస్తున్నాం. 100 grams ఫ్లార్, ఇందులో ఒక 25 ml ఆయిల్. మాకు తెలిసింది ఎంత ఆయిల్ వేయాలో, కానీ ఇంట్లో అయితే మీరు ఒక 1/2 teaspoon. అండ్ ఇప్పుడు దీంట్లో చిల్లీ ఫ్లేక్స్, లవాష్ లో కొంచెం ఆ ఫ్లేవర్ ని యాడ్ ఆన్ చేయడానికి కొంచెం చిల్లీ ఫ్లేక్స్. దాంతోపాటు నా దగ్గర ఉంది ఈ మిక్స్డ్ హర్బ్స్. మిక్స్ హర్బ్స్ లో బేసిల్, థైమ్, ఇంకా ఆరిగానో, రోస్మెరీ, ఈ 4 హర్బ్స్ చాలా ఫ్లేవర్ఫుల్ ఉంటుందండి. అది కూడా యాడ్ చేసేస్తున్నాం. అండ్ ఫైనలీ దీంట్లో కొంచెం ఉప్పు. అండ్ కొంచెం వాటర్. ఇవన్నీ వేసి దీని యొక్క మంచి సాఫ్ట్ డోలా మిక్స్ చేసేసుకుందాం. ఒక 20 ml వాటర్ వేసుకుందాం దీంట్లో, సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మంచి సాఫ్ట్ డో లాగా మిక్స్ చేసేసుకుందాము. అంతే, చూసేసారా, మన డోని కూడా మీరు ఎక్కువసేపు ఇలా నీట్ చేయడం అవసరం లేదండి. ఎందుకంటే అలా నీట్ చేయడం వల్ల గ్లూటెన్ ఫామ్ అవుతుంది. సో అలాంటప్పుడు మీకు ఆ సాఫ్ట్ అంటే ఆ క్రిస్పీనెస్ అనేది రాదు. సో మన డో రెడీ అయిపోయింది కదా, దీంట్లో కొంచెం ఆయిల్ మన చేతిలో తీసుకొని పైన ఇలా దాని మీద వేయండి. సో దట్ అది అతుక్కోకుండా బాగా రెస్ట్ అవుతుంది. సో దీన్ని ఒక 20 minutes మనం రెస్ట్ చేద్దాము. రెస్ట్ చేసే లోపల మన ఓవెన్ కూడా సూపర్ హాట్ గా రెడీ అయిపోతుంది. ఒక పక్కన మన లవాష్ స్టవ్ రెస్ట్ అవుతుంది. సో మీన్ వైల్ నేను మన ఈ రాయల్ అరేబియన్ టీ ఎలా చేయాలో అది కూడా చూపించేస్తాను. ఫస్ట్ ఒక పాట్ లో వాటర్ వేసేసి బాయిల్ చేసేద్దాము. ఒక పించ్ శొంఠి వేస్తున్నాం దీంట్లో, ఒక పించ్ ఇలాచి, ఒక చిక్కెడంత, కొంచెం దాల్చిని చెక్క పౌడర్. ఎక్కువ వేయకండి, తాగలేరు, ఎందుకంటే కొంచెం యాడ్ చేసి ఆ ఫ్లేవరే డిఫరెంట్. ఇప్పుడు దీంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసి మంచిగా బాయిల్ చేసేసుకుందాం. సో అక్కడ అది సిమ్మర్ అవుతూ మెల్లగా బాయిల్ అవుతుంది. ఇక్కడ మన లవాష్ ని స్ప్రెడ్ చేసుకుందాం. నా ముందు ఈ బేకింగ్ ట్రే ఉంది, ఒక సిలికాన్ షీట్ కూడా వేసేసాను. సో దట్ చాలా మంచిగా నీట్ గా మనకి బయటకు వచ్చేస్తుంది. సో ఈ డో ఏదైతే ఉందో దీంట్లో బాగా ఆయిల్ వేసి ఇలా నానబెట్టాలి. సో దట్ మీరు ఈజీగా చేతితో ఇలా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ఈ 2 చేతులతోని దీన్ని ఇలా కంప్లీట్లీ సన్నగా దీన్ని స్ప్రెడ్ చేసుకోండి. చాలా ఈజీగా స్ప్రెడ్ అవుతుంది చూడండి. ఇక్కడ చాలా సన్న ఒక థిన్ షీట్ లా చేసుకుందాము. ఒక పేపర్ ఎలా ఉంటుందో అలాంటి ఒక థిన్ షీట్ లా చేసేసుకుందాం దీన్ని. అంతే, ఇలా దీన్ని స్ప్రెడ్ చేసుకొని మన హాట్ గా ఉన్న ఈ ఓవెన్ లో బేస్ చేసుకోవడమే. సో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు దీని మీద టాప్ చేసుకోవడానికి నేను సెస్మీ సీడ్స్ యాడ్ చేస్తున్నాను, నల్ల నువ్వులు అంటారు దీన్ని. సో దీన్ని ఇలా తీసుకొని ఇలా వేసేద్దాము. ఇలా వేసి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసి అది అలా అతుకపోతుంది. దట్స్ ఇట్. చూడండి చాలా సింపుల్ గా ఈజీగా అయిపోయింది, ట్రాన్స్పరెంట్ గా ఉంది.
ఇప్పుడు దీని ఒక 7 మినిట్స్ మనం ఓవెన్ లో వేసేద్దాము 250 డిగ్రీస్ లో. సో దాట్ అది క్రిస్పీగా మంచి ఒక క్రంచీ క్రంచీగా ఉండే లవాష్ రెడీ అయిపోతుంది. సో నేను ముందుగానే ప్రీహీట్ చేసుకొని పెట్టుకున్న ఓవెన్ రెడీగా ఉంది, దాంట్లో వేసేసుకుంటున్నాను. సో 7 మినిట్స్ దీన్ని నేను టైమర్ పెట్టేసుకున్నాను. సో ఇది వేసిన తర్వాత యూజువల్లీ బేకింగ్ ఏమైనా వేస్తే మీరు అలా ఒక 10 మినిట్స్ పెట్టేశాను కదా అని బయటికి రావచ్చు, వద్దండి. దీన్ని మీరు కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి హీట్ ఈవెన్ గా స్ప్రెడ్ కాదు, సో అలాంటప్పుడు మీరు మీ బేకింగ్ ట్రేట్ చేంజ్ చేయాల్సి వస్తుంది. సో దాని మీద ఇక్కడే పక్కనే ఉండి అది బేక్ అయ్యి బయటకు వచ్చేదాకా దాన్ని చూస్తూ ఉండండి. అండ్ మీన్ వైల్ ఒక ఫ్యూ మినిట్స్ అది లోపల ఉండే లోపల నేను మన అరేబియన్ టీ కూడా ఫినిష్ చేయబోతున్నాను. చాలా సింపుల్, మన ఈ ఫ్లేవర్స్ ఏదైతే కావాలో అన్ని వాటర్లో ఆల్రెడీ ఉన్నాయి. దీంట్లో నేను నా దగ్గర ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ టీ డికాషన్ వచ్చి చాలా లైట్ అండి, చాలా లైట్ గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తినే ఆ ఫుడ్ కి అండ్ చాలా రిచ్ ఫుడ్ తింటారు కానీ ఎక్కువ స్పైసీ అలాంటి ఫుడ్ తినరు వాళ్ళు. బట్ వాళ్ళు తాగే కాఫీలో కూడా అదే మెయింటైన్ చేస్తారు, టీలో కూడా అదే మెయింటైన్ చేస్తారు. ఎక్కువ స్ట్రాంగ్ గా కాదు బట్ లైట్ గా ఉండే ఒక మంచి టీ మంచి కాఫీ వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. అందుకే ఈరోజు కూడా మీకు ఒక మంచి లైట్ గా ఎక్కువ ఫ్లేవర్ ఉండే ఒక మంచి టీ చూపిపోతున్నాను. దీన్ని ఇంకా బాయిల్ చేయడం అవసరం లేదు, ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. టీ వేయంగానే ఆ ఫ్లేవర్స్ ఉన్న వాటర్ లో మిక్స్ అయిపోయి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇప్పుడు స్ట్రైట్ అవే గ్లాస్ తీసుకుని దాంతో సర్వ్ చేసుకుందాం. అండ్ దాంతోపాటు మన లవాష్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో నేను మీకు ముందే చెప్పాను అరేబియన్స్ లో రాయల్నెస్ అనేది చాలా ఎక్కువ. సో అందుకే దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు అది కొంచెం ఎక్స్ట్రా మంచి ఒక ఫ్లేవర్ ని కూడా బయటకు తీసుకొస్తుంది. సో అది వేడిగా ఉన్నప్పుడే దాంట్లో ఇలా పైన గార్నిష్ చేసి వేసేద్దాం. పక్కన మన ఈ టీ అయిపోయింది, సో ఇంకో పక్కన మన ఈ లవాష్ కూడా రెడీ అయిపోయింది. చూద్దాం ఎంత క్రిస్పీగా అయిందో. స్టార్టింగ్ మీరు దాన్ని ఓవెన్ లో ఉన్నప్పుడు కొంచెం సాఫ్ట్ గానే ఉంటుంది కానీ బయటకు వచ్చేటప్పుడు మీరు రూమ్ టెంపరేచర్ కి వచ్చినప్పుడు అది క్రిస్పీ అవుతూ ఉంటుంది. సో అది మీరు చూసుకోవాల్సింది. అక్కడే మీరు క్రిస్పీ అవ్వాలంటే అది మాడిపోతుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకునే విషయం. ఇది చల్లారే కొద్దీ క్రిస్పీ అవుతూ ఉంటుందండి. సో దాని లోపల మీరు క్రిస్పీ అవ్వాలని వెయిట్ చేస్తే మీరు ఒక్కొక్కసారి అది బర్న్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మన చాపింగ్ బోర్డ్ లో వేసేసాను, చూడండి చల్లారే కొద్దీ అది క్రిస్పీ అవుతుంది. దాన్ని ఈ కటర్ తో దీన్ని కట్ చేసేస్తా. ఈ షేప్ అనేది ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే వస్తుందండి. ఒకసారి చల్లగైపోయిందంటే అది క్రిస్పీ అయిపోతుంది, మీ బిస్కెట్స్ ఆ షేప్ రాదు. రాకపోయినా పర్వాలేదు, అంతేనండి. చాలా ఈజీగా సింపుల్ గా అయిపోయింది మన ఈ లవాష్. ఒక మంచి డిప్పింగ్ తో తినండి, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ దీన్ని ప్లేటప్ చేసేసుకుందాం. ఒక మంచి రెమికన్ మోల్డ్ ఉంది, దీంట్లో వేసేస్తాను. ఇలా దీన్ని పైలప్ చేసి సో నేను ఇందాక చెప్పినట్టు ఇంట్లోనే మీ దగ్గర ఉండే ఇన్స్టంట్ చట్నీస్ ఏమైనా ఉంటే అంతా సూపర్ గా ఉంటుంది. చూడండి మన లవాష్. సో చూసారు కదండి క్రిస్పీగా ఉండే లవాష్ తో పాటు రాయల్ అరేబియన్ టీ రెడీ అయింది. ఇంకెందుకంటే ఆలస్యం, స్ట్రైట్ అవే వెళ్ళి టేస్ట్ చేద్దాం. చూసారు కదా ఇవాళ రాయల్ డిష్ లవాష్ అండ్ దాంతోపాటు అరేబియన్ టీ. పేర్లో రాయల్నెస్ ఉంది, టేస్ట్ లో ఎంత రాయల్నెస్ ఉందో చూద్దామా. వావ్, చాలా క్రిస్పీగా
చాలా బాగుంది. దీంతో పాటు ఒక మంచి టీ కూడా ఉంటే బాగుంటుంది కదా, అందుకే అరేబియన్ టీ ఎలా ఉందో చూద్దాము. వావ్, ఆ సాఫ్రన్ ఏదైతే వేసామో అదేంటి దీనికి లైఫ్ ఇస్తుంది, రాయల్నెస్ అనేది అలా వచ్చేస్తుంది. లవాష్ తయారు చేసే విధానం, ఒక బౌల్ లో 100 గ్రాములు మైదా, 25 ml ఆయిల్, చిల్లీ ఫ్లేక్స్, మిక్స్ హర్బ్స్, కొంచెం ఉప్పు, 20 ml వాటర్ వేసి ముద్దలా కలుపుకోవాలి. తర్వాత దీన్ని బేకింగ్ ట్రే లో తీసుకొని పలుచుగా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపై నల్ల నూనె టాప్ చేసి ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్ లో 250 డిగ్రీ సెంటిగ్రేడ్ లో 7 మినిట్స్ బేక్ చేసుకోవాలి. అలా బేకింగ్ అయిన లవాష్ ని కట్ చేసుకుని ప్లేట్ లో సర్వ్ చేసుకుంటే అద్భుతమైన లవాష్ రెడీ. అరేబియన్ టీ, ఒక బౌల్ లో కొంచెం వాటర్ వేసి అందులో కొంచెం శొంఠి, కొంచెం ఇలాచి, కొంచెం దాల్చిని పౌడర్ మరియు షుగర్ యాడ్ చేసి బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో టీ డికాషన్ వేసి కొంచెం మరిగించి గ్లాస్ లో తీసుకుని అందులో కొంచెం కుంకుంపు యాడ్ చేసుకుంటే హాట్ హాట్ గా రాయల్ అరేబియన్ టీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. నేను మళ్ళీ చాయ్ బిస్కెట్ లో ఇంకా మంచి కాంబినేషన్స్ తో మీ ముందుంటాను. మీ ప్రతీక్. మధ్యాహ్నం లంచ్ నుంచి రాత్రి భోజనానికి మధ్యలో ఉండే ఆ దూరాన్ని చాయ్ బిస్కెట్ లో చూపించే రెసిపీస్ ద్వారా దూరం చేద్దాం. ఆన్లైన్ లింక్స్ వచ్చేసి ఎక్కువగా ఇంటర్నేషనల్ రెస్టారెంట్స్ లో బయట దేశంలో చాలా ఫేమస్. జింజర్ బ్రెడ్ కాఫీ ఆ యూనిక్నెస్ ఏంటో చూపిపోతున్నాను.